శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. యానీ మాస్టర్ గత కొన్ని వారాలుగా లేనిపోని అతి కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఆవిడ ఫిజికల్గా బాగానే ఆడతారు, ఇంట్లో కూడా ఆవిడ బిహేవియర్ బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కడైనా సరే టాస్క్లో కానీ గేమ్లో కానీ ఎవరైనా ఆవిడకి కొద్దిగా రివర్స్ అయినా కూడా ఆవిడ ఓవర్గా అతి కోపం చూపించేస్తారు. లాస్ట్ 3 వారాల నుంచి ఒకసారి సిరి కాజల్ మీద, మరొకసారి శ్వేత మీద, ఆ తర్వాత సన్నీ మీద, ఆ తర్వాత మళ్ళీ కాజల్ మీద, ఇప్పుడు మళ్ళీ మానస్ సన్నీల మీద ఆవిడ కోపం చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అయితే మగవాడైన సన్నీ, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్ వీళ్ళు కొద్దిగా ఆవేశాన్ని ప్రదర్శిస్తేనే జనాలు చూసేవాళ్ళు ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత అరుస్తున్నారు అని యానీ మాస్టర్ అంటుంది. అలాగే జనాలు కూడా అంటారు అలాంటిది. మరి యానీ మాస్టర్ అరిస్తే మాత్రం నాగార్జున ఎందుకు పట్టించుకోవట్లేదని అనుకుంటున్నారేమో. అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున యానీ మాస్టర్కి ఒక క్లాస్ తీసుకుంటాడు. అదేంటి అంటే, యానీ నువ్వు ఏదైనా సరే టాస్క్ని ఫైట్ చేయాలి. ఓడిపోయినా గెలిచినా బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఎవరైనా సరే టాస్క్ని ఆడి తీరాల్సిందే. ఓటమి గెలుపులు అనేవి ప్రేక్షకులు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. అంతేగాని నేను ఓడిపోతాను అని నువ్వు ఫైట్ చేయకుండా ఎందుకు గివప్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. మరొక విషయం ఏంటంటే, అంతగా అరిచేసేసి నువ్వు మాట్లాడకు, నువ్వు అరవకు, నువ్వు చూడకు అని అనాల్సిన అవసరం అక్కడ లేదు. నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నప్పుడు నువ్వు ఆడు, గ్రూప్గా వాళ్ళు ఆడితే వాళ్ళు ఆడు నువ్వు. అంతేగాని ఏదో ఒక పెద్ద విషయాన్ని చేసేసి, చర్చ చేసేసి, నీ ఆటని నువ్వే పాడు చేసేసుకుని ఇంత చేయాల్సిన అవసరం లేదు అంటూ యానీ మాస్టర్కి నాగార్జున వార్నింగ్ ఇస్తాడు.